దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్ జంధ్యాల గారు. అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. మా నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు ఈజ్ ఎంఏఎల్ఎల్బి లాయర్ బట్ జన్మలో ఏది లా చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు తర్వాత కొబ్బరికాయలు బండమూరు లంకెళ్ళు అంటే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని అని చేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండే లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు తర్వాత సెంట్లు తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని నేను అడిగేదాన్ని మా అమ్మదాన్ని ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో కూర్చోండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదు నేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట 5000 అయితే ఇందులే కొనేద్దాం కొనే తర్వాత కొంపలు ఉంటుంది అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు అవును అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు అవును నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ నా క్లాస్మేట్స్ ఎవరైనా మీ చీర చీర బాగుందంటే తీసుకో అసే దిస్ ఇస్ లవ్లీ అసే అసే గో హెడ్ సో ఐ ఆస్ దెమ్ టు పిక్ దట్ వన్ వాట్ ఎవర్ దే వాంట్ అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసికల్ వాట్ దే సేస్ నేను చోట కూర్చోలేను తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ బోన్ చేశానంటే వాట్ ఈస్ ఇట్ హ్యావ్ డన్ మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్ ఇవాళకి నువ్వేం సాధించావు నువ్వు బోన్ చేసావు నిద్రపోతావు లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే ఇంతే కదా సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ లర్న్ సంథింగ్ వన్ యూ డూ నాట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సపోజ్ నేను గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కూర్చుంటాను సార్ ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్ నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తానో చేయను లేకపోతే పక్కన నుంచి ఏమిటని తొందర అంటారు సో మెనీ థింగ్స్ అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి ఇంకోళ్ళు ఎంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనే మంచి మనస్సు ఉండాలి నక్రోధ నమాచరణ లోభో నాశవామతి ఉండకూడదు అది ఎందులోదో మీకు తెలుసు అవును రైట్ సో నేను స్టాప్గా ఇంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమల అంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా తిరుమల అంబ గారు అని పిలిస్తే తిరుమల అంబ గారా మీకు రెండు మూడు పేర్లు ఉన్నాయని తిరుమల అంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమల అంబ గారు అని మీకు పేరు ఉండిదమ్మా ఫస్ట్లో లేదు లేదు మీకు రెండు పేర్లు మారిన తర్వాత కాంచన అయ్యారు మీరు అని లేదు వసుంధరా దేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది అంతకు ముందు తిరుమల అంబ అని కూడా పేరు ఉండేది అంటారు నిజం కాదమ్మా వసుంధరాదేవి అమ్మ అమ్మ వాళ్ళు పెట్టిన పేరే తర్వాత ఆయనకి డైరెక్ట్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాల మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్ ఇస్ అ గజల్ సింగర్ చాలా బాగుంటారు ఆవిడ పాడతారు మంగమ్మ సదని జమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కి ఇప్పుడు కల్పకం అంటే కప్పుని ఇంట్లో పిలుచుకుంటారండి పాప అంటారు లేకపోతే బేబీ అంటారు చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే మామూలుగా అయితే బడి కమలా కామాక్షి మీనాక్షి చూడండి పాత మనం పాత అవును అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు పెట్టనేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది అది ఉంటే చివరిదన్నా పెట్టు కుమారి అనో దేవి అనో మాల అనో ఏదైనా ఒక ఫ్రిషింగ్ కావాలి కదా అట్లా చేయకూడదట అందుకని ఈయనేం చేశారంటే రొమ్మ పెరుసా ఇరుకుంది పేరు ఇట్స్ ఎ లాంగ్ వసుంధరాదేవి అంటే పెద్ద బట్ యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వైజయంతి మాల సరోజాదేవి గారు తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో ఇంత పొడుగు ఆ తర్వాత ఫాదర్ మేలు ఇంకెవరు సర్ నేమ్స్ ఇవన్నీ అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్ కాంచన శివాజీ ఎంజీఆర్ ఎన్టీఆర్ సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు ఇప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది అతనికి ఏదో ఫంక్షన్ చేసి టీఆర్ఎస్ అని
ఏన్నా నీ ఎప్పుడు చూసినా మూడు అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టా పోమా అంటే సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి ఆ 3 లక్షలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్స్ జోక్ కదా అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి అవును అవును సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్ రైట్ కదా కరెక్ట్ అమ్మా